నమస్తే నేను మీ జర్నలిస్ట్ ఉదయకిరణ్ తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాస బోనాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి జూలై ఇరవై రెండు తారీఖున గోల్కొండ ఎల్లమ్మకు సంబంధించినటువంటి అదేవిధంగా జగద ఎల్లమ్మను జగదమ్మ అమ్మవారి ఉడిక పూజిస్తారు ఇక్కడి ఇక్కడ ప్రజలు అదేవిధంగా జూలై ఇరవై రెండు తారీఖున ఏదైతే బోనం మొదటి బోనం అమ్మవారికి సమర్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో కానీ తర్వాత ఇతర ప్రాంతాల్లో కానీ బోనాలు జరుగుతాయి అదేవిధంగా గోల్కొండ అమ్మవారి బోనాల తర్వాత జూలై ఇరవై రెండు తారీఖు తర్వాత ఉజ్జయిని కానీ లాల్ దర్వాజా కానీ మిగతా ప్రాంతాల్లో కూడా బోనాలు జరుగుతు ఘనంగా జరుగుతాయి తొట్టేలు కావచ్చు పలహారం బండ్లు కావచ్చు పోతురాజుల విన్యాసాలు కావచ్చు తెలంగాణ రాష్ట్రం రాకముందు అంతంతగా చేసినటువంటి బోనాల పండుగ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా బోనాల పండుగ ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చి బోనాల పండుగ చేయాలి అని చెప్పేసి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవం బోనాల పండుగ కానీ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి పండుగ బోనాల పండుగ ఇదే ఈ యొక్క ఇరవై జులై ఇరవై రెండు తారీఖు నాడు కుమ్మరి బ ఇదే కుమార్బస్తీకి సంబంధించినటువంటి రెండు వందల రెండు వందల బోనాలు అంటే దాదాపు రెండు వందల కుటుంబాల నుండి కుమారి బస్తీ నుంచి బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు అదేవిధంగా ఆ రోజు చోటా బజార్ లేదా బజార్ దర్వాజా నుంచి పెద్ద ఎత్తున బోనాలు రావడం అమ్మవారికి సమర్పించిన తర్వాతనే ఇక్కడ పోతరాజుల విన్యాసాలు కావచ్చు గోల్కొండ కోట మొత్తం పూర్తిగా అమ్మవారి సమక్షంలో ఉన్నట్టుగా అమ్మవారికి కనసన్నల్లో ఉన్నట్టుగా ప అంతగానం జనసంద్రోహం ఉంటుంది మరి ఇక్కడ అమ్మవారికి పట్టువస్త్రాలు గ ప్రభుత్వం నుండి ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు అదేవిధంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇక్కడ ఇచ్చుకుంటారు గతంలో అమ్మవారు ఎప్పుడైతే ఇక్కడ వెలిచారో అప్పుడు ఇది గోల్కొండను గొల్లకొండ అంటుండే గొల్లరాజులు పరిపాలిస్తున్న సమయంలో అమ్మవారు గొల్లరాజులకు సంబంధించినటువంటి ఒక రాజుకు కళ్ళలో వచ్చి నేను ఇక్కడ వెలిశాను నన్ను నాకు ఒక ఆలయం కట్టించండి అని చెప్పి వారికి కళ్ళలో చెప్పిన మాటను వాళ్ళు కాకతీయ రాజులకు అనుసంధానంలో ఉండే కాకతీయ రాజులు వారికి వారు కూడా మట్టి కోటను కట్టించి అమ్మవారికి పూజలు జరుపుతున్న సమయంలో తర్వాత కాలంలో నైజాం రాజుల చేతికి గో గొల్లకొండను గోల్కొండగా మార్చేసి నైజాం నైజాం రాజు దీన్ని ఆక్రమించిన తర్వాత ఇక్కడ భాగ్యనగరం మొత్తం కలరా అంటువ్యాధులతోటి పంట నష్టాలతోటి మూసి వివెత్తన ఎగిసిపడిన సమయంలో అక్కడ ఏం చేయాలో తెలియక ప్రజలందరూ చ చనిపోతున్న తరుణంలో రాజుకి ఏం చేయాలో తెలియక నైజాం రాజు ఆ రోజు అమ్మవారి అమ్మ అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మ నా నీ నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ సుభిక్షంగా ఉంటే నేను నేను మీకు తొలి బోనం ఒక ఒక ముస్లింగా ఉండి నేను మీకు తొలి బోనం అందిస్తానని చెప్పి కూడా ఆ రోజు మాటిచ్చిన తర్వాతనే ఇక్కడ గోల్కొండ అమ్మ అమ్మవారికి కానీ అక్కడ భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత మూసి సైలెంట్ కావడం అదేవిధంగా విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వ్యాధుల నుండి కోలుకోవడం మళ్ళా భాగ్యనగరం మొత్తం సుభిక్షంగా ప్రజలందరూ వాళ్ళ పనులలో వారు చేసుకుంటూ వారందరూ స సంతోషంగా ఉండడంతో నైజాం రాజు ఆనాడు అప్పటి నుండి ఇప్పటి వరకు తొలి బోనం అందించుకుంటూనే పోతున్నారు ఇక ఇక్కడ ఇరవై ఎనిమిది కు ఇరవై ఎనిమిది ఎవరైతే కు కులవృత్తులు ఉన్నారో వారందరూ అమ్మవారి బోనాల కోసం చాకలి కావచ్చు కుమ్మరి కావచ్చు ఇదే ఇదే విధంగా మిగతా మంగళి కావచ్చు వీరు ప్రతి ఒక్కరూ ఇక్కడ అమ్మవారికి ప్ర ప్రత్యేకంగా పూజలు జరుపుకుంటారు ఎందుకంటే కులవృత్తులకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా అమ్మవారిని పూజించడం వారి యొక్క కులానికి సంబంధించినటువంటి అమ్మవారిగా కూడా వాళ్ళు గుర్తించుకొని వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ పూజలు జరుపుకుంటారు మరి ఇప్పుడు గత సంవత్సరంలో కోవిడ్ రెండు సంవత్సరాల కింద కోవిడ్ కారణంగా ఇలా పోయిన సంవత్సరం మాత్రం మూడు లక్షల మంది జనాభా వచ్చారని కూడా ఇక్కడ తెలుస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ సంవత్సరం ఎంతమంది రాబోతా ఉన్నారు మరి గోల్కొండని పూర్తిగా అమ్మవారికి అనుసన్నల్లో ఉన్నట్టు పూర్తిగా దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల జనాభా వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాట లోపలికి వెళ్ళి ప్రధాన అర్చకులతో మాట్లాడి ఆయన ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తారీఖున జగదంబ అమ్మవారికి మొదటి బోనం అది ముఖ్యంగా కుమ్మరి బస్తి నుండి రెండు వందల పైగా బోనాలు రావడం విశేషం అదేవిధంగా ఇక్కడ ఇదే అమ్మవారికి సంబంధ అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు పెన్న సంవత్సరానికంటే ఈ సంవత్సరం ఎలా ఉన్నారు అసలు అమ్మవారి ఆ కటాక్ష కోరికలు ఎలా తీర్చబోతున్నారు ఉన్నారు స్వామి చెప్పండి అసలు ఏంటి ఈ సంవత్సరానికి పోయిన సంవత్సరానికి తేడా అసలు అమ్మవారి బోనాలు ఎలా చేయబోతున్నాయి సంవత్సరం తెలంగాణలో ఫస్ట్ బోనాలు సమర్ అమ్మవారికి సమర్పించేది ఇక గోల్కొండ జగదంబ అమ్మ ఎల్లమ్మ తల్లికంట్రీ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ జరిగిన తర్వాతనే మిగతా అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో ఆషాఢ మాసంలో ఫస్ట్ మొదలైన తర్వాతనే సికింద్రాబాద్ తర్వాత లాల్ దర్వాజా తర్వాత మిగతా తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాంతాల గుళ్ళలో అమ్మవారికి బోనాలు ఉత్సవాలు జరుగుతుంది ఫస్ట్ ఇక్కడ విశిష్టం ఏంటంటే ఇది దాదాపు నా దాదాపు నైజాం పీరియడ్ అప్పటి నుంచి అమ్మవారికి ఇక్కడ బోనం సమర్పించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏర్పడిన తర్వాత మన కేసీఆర్ కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఇక్కడ మనకు బోనాలు అనేది అఫీషియల్ లాగా డిక్లేర్ చేసిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ మొత్తం అన్ని సహకారాలు అందిస్తున్నారు ఆల్ డిపార్ట్మెంట్స్ మన వాటర్ వర్క్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ టెంపుల్లో వచ్చే పోయే భక్తులకి ఎలాంటి ఇబ్బందికరం కలగకుండా అన్నీ అన్ని చర్యలు తీసుకుంటుంది ఇక్కడ మన ఇవో గారు ఇవో గారు కూడా డైలీ ఇక్కడికి వచ్చి అన్ని దగ్గర ఉండి చూసుకుంటున్నారు బ్యారికేడ్లు కానీ వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా హానికరం కలగకుండా అని చూసుకుంటుంది అనమాట లాస్ట్ ఇయర్ కంటే ఈసారి లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి నుంచి కోవిడ్ తర్వాత ఇక్కడ లాస్ట్ ఇయర్ కొద్దిగా భక్తులు చాలా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చారు ఈసారి కూడా దా దానికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నమాట ఇక్కడ అమ్మవారికి అమ్మవారికి అమ్మవారిని ఎప్పుడు ఎవరు ప్రతిష్ఠించారు ఎన్ని అంటే ఎందుకు ప్రతిష్ఠించారు దాదాపు ఇది పదకొండు వందల నలభై మూడు సంవత్సరాల లెవెంత్ సెంచరీలో అప్పుడు ఇక్కడ గొల్లల్లో కొండ ఉండే అనమాట అందుకని గోల్కొండ అని వచ్చింది వాళ్ళకు అమ్మవారికి ప్రత్యక్షంగా కళలు వచ్చేసి నేను ఇక్కడ వెలుస్తున్నాను నాకు ఇక్కడ గుడి కట్టించండి అని చెప్పింది అనమాట అప్పుడు ఆ పీరియడ్లో మన కాకతీయ రాజులు ఉంటాయి అన్నమాట ఇక్కడ వరంగల్లో వాళ్ళకి పోయి సందేశం అనమాట ఇక్కడ నాకు ఇలా కళ్ళు వచ్చేది ఇక్కడ అమ్మవారి ఇక్కడ రూపు వెలిసింది ఇక్కడ గుడి కట్టించాలని చెప్తే అప్పుడు కాకతీయ రాజులు ఇక్కడికి వచ్చేసి చిన్న గుడి కట్టించారు అనమాట అలాగే అప్పుడు కొండపైన ఇక్కడ జస్ట్ పూజలు జరుగుతుంది అనమాట అప్పుడు కాకతీయ రాజులు ఏం చేసినట్టు మట్టి కోట కట్టారనమాట పదిహేను శతాబ్దంలో మన ముస్లింస్ వాళ్ళు బహుమని రాజు వంశ వాళ్ళు తీసుకొని ఇక్కడ అప్పుడు అక్కన్న మాదాన పీరియడ్ భక్త రామదాస్ పీరియడ్లో ఏంటంటే గుడికి ముందు ఒక జస్ట్ ఇక్కడ ముందు మండపం అనేసి కట్టారనమాట అప్పటి నుంచి పూజలు అనేది హిస్టరీలో ఉన్నది తర్వాత ఇప్పుడు నైజాం పీరియడ్ వచ్చిన తర్వాత ఇక్కడ అప్పుడు అంటువ్యాధి కలరా అనేసి చాలా పిల్లలు చనిపోవడం తర్వాత పంటల్లోకి ఇక్కడ నది కొట్టుకుపోవడం అలా జరిగింది అప్పుడు కూడా ఇక్కడ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు తర్వాత ఇక్కడ నాకు బోనం సమర్పించుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ మంచిగా చల్లగా చూస్తాను పిల్లలకు ఎలాంటి హానికరం కలుగుంటే నేను జాగ్రత్త చెప్పింది అనమాట అక్కడ అప్పటి నుంచి నైజాం పీరియడ్ అప్పటి నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి ఇక్కడ అమ్మవారికి మన బోనమ్మ అవన్నీ అఫీషియల్గా జరిగేవి అనమాట ఇప్పుడు కూడా ప్రతి ఏ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం తరఫు నుంచి ఇక్కడ అమ్మవారి పట్టు వస్త్రాలు అవన్నీ సమర్పించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఆషాఢ మాసంలో ఇక్కడ అమాస తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం ఫస్ట్ పూజ ఇక్కడ మొదలవుతుంది ఫస్ట్ పూజ ఇక్కడ గురువారం ఇరవై రెండు తారీఖు నుంచి మొదలవుతుంది ఇక్కడ ఆ రోజు మన తెలంగాణ రాష్ట్రం తరఫున మన మంత్రివర్యులు తల్లసాని శ్రీనివాస యాదవ్ గారు తర్వాత ఇంద్రకిరణ్ రెడ్డి గారు తర్వాత మహమ్మద్ అలీ గారు తర్వాత మిగతా మంత్రి వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించుకోవడం జరుగుతుంది తర్వాత లంగరాజు చౌరస్తు నుంచి ఇక్కడ ఊరే ఊరేగింపు మొదలై మన ఛోట బజార్లో చిన్న బజార్లో మా ఇంట్లోకైనా మేము పూజార్లం తర్వాత మా ఇంట్లోకైనా ఉత్సవ విగ్రహాలు స్టార్ట్ అయ్యి తర్వాత డిగంబర్ రావు వాళ్ళ ఇంట్లో అక్కడ పూజ జరిగేసి ఇక్కడ అమ్మవారికి ఇక్కడ సాయంత్రం వరకు ఊరేగింపుతోటి పోతురాజుల విన్యాసాలతోటి ఇక్కడ అన్నీ తొట్టాయి బంజారి దర్వాజా నుంచి బోనం సమర్ అక్కడ నుంచి వస్తుంది అమ్మవారికి ఇక్కడ బోనం తొట్టేలా అవన్నీ ఇక్కడ సమర్పించుకోవడం జరుగుతుంది సో అప్పుడు ఫస్ట్ పూజ అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మిగతా అలాగే వేరే చోట్ల పూజలు కూడా జరుగుతుంది ఇక్కడ కూడా వేరే చోట్ల జరిగినా కూడా ఇక్కడ నెల రోజులు ప్రతి ఆదివారం మంగళవారం గురువారం ఇక్కడ అమ్మవారికి భారీ ఎత్తున భక్తులు తమ తమ కానుకలు సమర్పించుకోవడం జరుగుతుంది అంటే అమ్మవారు ఇక్కడ గోల్కొండకు సంబంధించినటువంటి ఎల్లమ్మ అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తుందని చెప్పి లక్షలాది మంది జనం ఇక్కడికి వచ్చేస్తుంటారు అంటే నిజంగానే కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా మీ మీకు ఇలా భక్తుల నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుంది ఇక్కడ వచ్చిపోయే భక్తులకి ఏంటంటే అమ్మవారి ఇక్కడ అమ్మవారు ఇక్కడ అనమాట ఇక్కడ వచ్చి భక్తులకి వాళ్ళ కష్టాలు ఇక్కడ అమ్మవారికి తప్ప తప్పకుండా తీరుస్తుంది అనమాట భక్తితో వచ్చిన వాళ్ళకి తప్పకుండా తీరుస్తుంది కాబట్టి అందుకనే భక్తులు జనస పెరుగుతుందనమాట ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కంపల్సరీ అవుతుంది ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు కూడా సంతానం ప్రాప్తి వస్తుంది అనమాట ఇక్కడ అంతా అందరికీ ఎలాంటి కోరికలు కోరికైనా తప్పకుండా అమ్మవారు తీరుస్తుంది అని నమ్మకంతో భక్తులు ప్రతి సంవత్సరము ఇక్కడ భారీ ఎత్తున వాళ్ళ వాళ్ళ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది గోల్కొండ అమ్మవారికి దేవాలయానికి సంబంధించినటువంటి ఈవో శ్రీనివాస రాజమండ్రితో పాటు ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం అన్న చెప్పండి పోయిన సంవత్సరం ఎంతమంది జనాభా వచ్చారు అసలు ఇంతమంది ఇక్కడికి రావడానికి అమ్మవారి కాంక్ష అట ఎలా ఉంటుంది అమ్మవారి ముక్తే కోరిక కోరిని నెరవేరుతాయి లాస్ట్ ఇయర్ దగ్గర ఒక త్రీ ల్యాక్స్ పబ్లిక్ వచ్చారు ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో రావచ్చని పబ్లిక్ కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో అన్ని ఏర్పాట్లు నేర్పిస్తాయి ఆల్ డిపార్ట్మెంట్స్ ఫస్ట్ గోల్కొండ కాల్స్ స్టార్టింగ్ అప్పటి నుంచి పురాతన నుంచే వస్తారు కులవృత్తులలో బోనాలు తీసుకుని వస్తారు ఎన్ని వృత్తులు ఇక్కడ బోనాలు అప్పుడు పనిచేస్తాయండి ఇరవై ఎనిమిది మెయిన్ బోనాలు మదర్ బోనం లాస్ట్ బోన కూడా ఇక్కడ నేర్తాయి వన్ మంత్ బోనాలు నేర్పిస్తాయి పబ్లిక్ కూడా విపరీతమైన పబ్లిక్ వస్తారు అమ్మవారి కోరుకుంటే కోరుకునే నెరవేరుతాయండి హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇది గోల్కొండ అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి మాట ఇప్పటి నుండి కాదు ఒకప్పుడు కాక కాకతీయ ఒక గొల్ గొల్లకొండగా ఉన్నటువంటి గోల్కొండకు గొల్లరాజులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళలో వచ్చి నేను ఇక్కడ వెలుస్తున్నాను నాకు ఒక ఆలయం కట్టించండి అని వాళ్ళ కళలోకి చెప్తే వాళ్ళు ఒక కాకతీయ రాజులైనటువంటి వారికి చెప్పడం వల్ల దాని నుంచి ఒక ఇక్కడ గుడి ఏర్పాటైంది తర్వాత నైజాం కాలంకి వచ్చేసరికి ఇక్కడ కలరా అంటువ్యాధులు మూసినది పొంగడం వల్ల చాలా వరకు ప్రాణహాని జరగడంతో నైజాం రాజు కూడా అప్పట్లో అమ్మవారిని నమ్మి బోనం సమర్పించిన జాగలాలు ఉన్నాయి ఇప్పుడు చోటా బజార్ అదేవిధంగా బంజార్ బజార్ దర్వాజా నుంచి ఉడక పెద్ద ఎత్తున బోనాలు రావడం అదేవిధంగా ఇక్కడ జూలై ఇరవై రెండు తారీఖున మొదటి బోనం మాత్రం అమ్మవారికి సమర్పించిన తర్వాతనే ఉజ్జయిని కావచ్చు లాల్ దర్వాజా కావచ్చు మిగతా బోనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు ఏర్పా మొదలవుతాయని కూడా ప్రధాన అర్చకుడు చెప్తున్నటువంటి మాట